ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కుంభరాశి వారికి వ్యాపారపర విషయాల్లో ప్రవేశపెట్టినటువంటి నూతనమైనటువంటి అంశాలు మానసికమైన సంతోషానికి కారణమవుతాయి అవి కలిసి వస్తాయి నూతన భాగస్వామిని కలుపుకుంటారు సంతానాన్ని బాగా ప్రేమగా చూసుకుంటారు వాళ్ళకి కావలసినటువంటి ఆర్థిక సహాయం మనిషి సహాయం వ్యక్తుల ఇవన్నీ కూడా మీరు ఏర్పరచగలుగుతారు అందులో ఎలాంటి సందేహం లేదు పిల్లల విషయంలో వాళ్ళ అలవాట్ల విషయంలో వాళ్ళ క్రమశిక్షణ విషయంలో కొన్ని రకాలైన దిగుళ్ళు ఉంటాయి వాటి గురించి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తారు మీ రాజకీయ పదవి వల్ల నలుగురికి సహాయం చేయగలుగుతారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి అదేవిధంగా మిమ్మల్ని మీరు ప్రమోషన్ చేసుకునే కార్యక్రమాలు చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తాయి ప్రతిరోజు బతి కూడాను ఈ మహాదేర్తప్పుడుతోటి సోమంగళి పసుపు జలాలతోటి మీ ఇష్టమైన దేవతని అభిషేకం చేసి ఆ తీర్థాన్ని స్వీకరించండి సిద్ధగంధాన్ని ఉపయోగించండి అభిషేకంలోను పూజలోను ధరించడానికి అదేవిధంగా ఈ జగ్గిన పశువాన్ని సేవించడం వల్ల అనేక రకాల బాధలకు దూరంగా ఉంటారు మీరు అనుకున్నట్టు మార్పు మీరు కోరుకున్న మార్పు లభిస్తుందా లేదా అని చెప్పి ఆలోచన చేస్తారు సమాజం మొత్తం కూడాను ఎక్కడ పడితే ఎక్కడ విచ్చలవిడిగా మత్తు పదార్థాలు డ్రగ్స్ ఇవన్నీ స్వైరవిగార చేస్తున్నాయి ఈ నేపథ్యంలో మన బిడ్డలను కాపాడుకోవడం ఎలాగా అని కొంతమంది ఆలోచిస్తారు కొంతమంది ధైర్యంగా ఉంటారు మన వాళ్ళు అట్టడుచోలేమి పోరని ఏది ఏమైనా సమాజ పోకడ బాగాలేదని అందరూ భావిస్తారు దాని ప్రత్యామ్మైన ఏర్పాట్లు నడిపించేటువంటి నాయకుడు ఎక్కడున్నా అని చెప్పి ఎదురు చూస్తారు ఈ రాజులో జరిపించే స్త్రీలు వివాహ సంబంధాల విషయాల్లో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు మీ జీవితంలోకి రావాలని చెప్పి ఆశపడుతున్న ఒక వ్యక్తికి నోం చెబుతారు సనాతన సాంప్రదాయాల ముఖ్యమని కుటుంబ ప్రతిష్ట ముఖ్యమని ప్రతిష్ట ముఖ్యమని తల్లిదండ్రుల ఆరోగ్యం ముఖ్యమని వాళ్ళ మాట వింటారు పెళ్లి చేసే బాధ్యత తల్లిదండ్రులకి వదిలిపెడతారు వాళ్ళ నిర్ణయానికి అన్నీ వదిలేస్తారు ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు బతిరీత్యం ఐశ్వర్య రాగితోటి స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన ఓం నమో నారాయణ ఓతులతోటి అష్టములిగా తైలతో దీపారాధన చేయండి అద్భుతమైన మంచి ఫలితాలు మీకు సప్రాప్తిస్తాయి మహాగణపతికి తెల్లజిల్లేడు వేళ్ళు తెల్లజిల్లేడు ఒత్తులతోటి అష్టములుగా తైలతోటి దీపారాధన చేయండి ఈ దీపారాధన కూడా లక్ష్మీ ప్రభుత్వంలో చేయండి లక్ష్మీప్రబుతంలో ఉన్న బత్యకు ఏంటంటే అవి ఆవుపేడతో సుమంగళి పసుపుతోటి చేయబడ్డవి ఒక నిమిషం నీళ్లలో ఉంచి పైకి తీసి ఒత్తులు వేసి నూనె పోసి దీపారాధన చేయండి మామూలుగా చేసే దీపారాధన కంటే కూడాను లక్ష రెట్లు ఎక్కువ మంచి మొత్తం లభిస్తుంది